టేశయ అదిగో దేవదేవుడు నాగారి శైల శిఖరి శిరోమణి చక్కగా గరుడాద్రి శిఖరం మీద వెలిగేటువంటి భగవానుడు గరుడ వాహనారుడై అద్భుతమైనటువంటి ఆనంద కర్పూర నీరాజనాన్ని అలవోకగా అందుకుంటూ లక్ష్మీ సవిభ్రమాలోకుభ్రూ విభ్రమచక్షుషే చక్షుషే మంగళం సమస్తమైన లోకాలకు తానే చక్షుస్సుగా అంటే గొప్పదైనటువంటి కన్నులుగా ఎవడైతే ప్రకాశిస్తున్నాడు అటువంటి పరంధాముడు అదిగో నాగారి వాహనుడుగా గరుత్మంతుని యొక్క దివ్య వాహనం మీద తాను ప్రకాశిస్తూ సమస్త భక్తులను ఆనంద డోలికలలో చక్కగా ఓలలాడిస్తున్నాడు స్వామి రత్న ప్రభామకుటశోభిత శీర్షదేశం ఫాల భాగం శత్రుప్రహారికర సంగత శంఖ చక్రం నాగారి శైల శిఖరే నివసంతమీడే రత్నాల కాంతులు మెరుస్తున్నటువంటి అద్భుతమైన కిరీటాన్ని ధరించినటువంటి శిరస్సుతో స్వామి బంగారుమయమైనటువంటి అద్భుతమైన ఫాల భాగం మీద చక్కగా తీర్చిదిద్దినటువంటి కస్తూరి నామంతో శత్రువులను అలవోకగా సంహరించేటువంటి సామర్థ్యంతో వెలిగేటువంటి అద్భుతమైన శంఖ చక్రాలను ధరించిన వారై స్వయంగా తాను గరుడాద్రిసి శిఖరం మీద వెలుగుతున్నటువంటి ఆ ఆనంద స్వయంగా దేవతలకు మాట ఇచ్చినటువంటి విధానాన్ని అనుసరించి సమస్త ప్రాణులకు సుఖాన్ని కలిగించే విధంగా వెంకట రాఘవుడుగా చక్కగా మొదటి రామదాసు అనబడేటువంటి ఆ హనుమంతుని యొక్క భుజస్కంధాల మీద అధివసించి సమస్త భక్తులకు ఆనంద కోలాహలాన్ని పంచుతూ ఉన్నారు ఆనంద నిలయుడు కాబట్టే ఎవరైతే వేదాంత వేద్యుడు నిజ వైభవంచేత ఎవరైతే విశ్వాన్ని అలవోకగా తాను కాచి కాపాడుతున్నాడో అటువంటి మహానుభావుడు ఆనంద కర్పూర నీరాజనంతో రామభద్రుడుగా వెంకట రాఘవుడిగా విశ్వాన్ని అలరిస్తూ ఉన్నారు స్వామి ప్రభు కరముల శంఖ చక్రములు కంఠము నందు సువర్ణహారముల్ శిరమున రత్నశోభిత కిరీటము మోమున పుండ్రకము భాస్కర శతకోటి తేజమున గ్రాలుచు మన్మథ మన్మథుండవైవరెడు శ్రీనివాస నిను వారము వారము చూడగోరెదన్ మహానుభావులు మహాత్ములు ఎవరినైతే సగుణ సాకార సచ్చిదానంద స్వరూపంతో తమ ధ్యానంలో దర్శించారు అలా దర్శించినటువంటి వాళ్ళ ధ్యానంలో గోచరించినటువంటి దివ్యమూర్తి తన రెండు చేతులలో కూడా చక్కగా శంఖాన్ని చక్రాన్ని ధరించి కంఠంలో అనేక విధాలైనటువంటి స్వర్ణహారాలు ప్రకాశిస్తూ ఉండగా శిరస్సులో రత్నశోభితమైనటువంటి కిరీటాన్ని ధరించి సూర్యుల యొక్క సమూహం వెలుగుతున్నట్లుగా వెలుగుతూ మన్మథ మన్మథుడుగా ఉన్నటువంటి గోవిందుడు అదిగో జగద్గురుడుగా యోగేశ్వరేశ్వరుడుగా ఆ సర్పరాజు ఆదిశేషుని పడగల కింద ఆనంద కర్పూర నీరాజనాన్ని అలవోకగా అందుకుంటున్నారు నిత్యాయ నిరవధ్యాయ సత్యానోదాత్మనీ సర్వాంతరాత్మనే శ్రీమద్ంకటేశాయ మంగళం ఏ విధమైనటువంటి కొలతలకు అందనటువంటి శాశ్వతమైన స్వరూపంతో ప్రకాశించేటువంటి పరమాత్మ సత్యము ఆనందమే తన స్వరూపంగా కలిగినటువంటి గోవిందుడు సమస్తమైనటువంటి దుఃఖాలకు తాను చక్కగా చెలేలి కట్టగా నిలిచి ఏమాత్రం భక్తుల దరిదాపులకు రాకుండా చూచేటువంటి ఆ గోవిందుడు సమస్తమైనటువంటి ప్రాణుల యొక్క హృదయాలలో సాక్షిస్వరూపంగా వెలిగేటువంటి గోవింద మీకు నిత్య శుభమంగళం అని కర్పూర నీరాజనంతో నిత్య ఆర్జిత బ్రహ్మోత్సవంలో గరుడుని మీద అలాగే చక్కగా హనుమద్వాహనం మీద సర్పరాజైనటువంటి పెద్దశేష వాహనం మీద ప్రత్యక్షమై స్వామి సమస్త భక్తులకు ఆనంద డోలలలో చక్కగా విందులు నిర్వహించినటువంటి వారై స్వామి ఆత్మదర్శన మర్యాదతో యోగ శాస్త్రాన్ని ఉద్ధరించేటువంటి జగద్గురుడిగా ప్రకాశిస్తూ స్వర్ణ గోపుర సాక్షిగా తాను స్వయంగా తన యొక్క అందమైనటువంటి అతివలు అటు శ్రీ మహాలక్ష్మి ఇటు భూమహాలక్ష్మి ఇరువురితో కలిసి వైభవ మంటపంలో చక్కగా నిత్య బ్రహ్మోత్సవ ఆర్జిత విశేషంలో భాగంగా ఆనంద కర్పూర నీరాజనాన్ని అందమైన అతివల మధ్య అందుకుంటున్నారు ఆనంద స్వరూపుడు ప్రభో గోవింద శ్రీయ కళ్యాణ నిధయే నిధయే నివాసాయ శ్రీనివాసాయ మంగళం అంటూ చక్కగా కైంకర్య పురులు అందిస్తున్నటువంటి ఆనంద కర్పూర నీరాజనాన్ని అందుకుంటూ విశ్వాన్ని అనుగ్రహిస్తున్నారు స్వామి గోవింద